మండల కేంద్రంలో పంచాయతీ పరిశుద్ధ కార్మికుల ఉద్యోగుల భద్రత కోసం వారి ఉద్యోగ పర్మనెంట్ చేయాలని గత 5 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమ్మె ప్రారంభమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల అనాథ శవాల అంత్యక్రియల నుండి మొదలు పడితే అనేక రకాల నిరంతరం రాజకీయ ఒత్తిళ్లను అనేక విధమైన సమస్యలను నిలదొక్కుకొని విధి నిర్వహణ నిర్వహిస్తున్న వారికి తగిన శ్రమ ప్రభుత్వం గుర్తించాలని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ పరిశుద్ధ కార్మికులను వెంటనే ప్రభుత్వం జీవో నెంబర్ 50 రద్దు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని కడం లింగయ్య అన్నారు. నమస్కారం, నా పేరు కడం లింగయ్య, జీఎంపీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుని. ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మికులు సమ్మె చేయబట్టి నేటికి 5 రోజులు కావస్తున్న అధికారులు కానీ సంబంధిత వాళ్ళు కానీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. గ్రామాలలో చెత్త, మురికి చెత్తను, చచ్చిపోయిన కుక్కలను, చచ్చిపోయిన పందులను దుర్వాసన వెదజల్లుతుంటే ఈ కార్మికులు గ్రామ పంచాయతీలో పెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. వీళ్ళ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని, వీళ్ళ సీనియర్ ప్రకారంగా గ్రామ పంచాయతీని సిబ్బందిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గతంలో మేము ఉన్నత అధికారులకు మెమోరణం ఇవ్వడం కూడా జరిగింది. మెమోరణం ఇచ్చి నేటికి 5 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమైన విషయం. గ్రామాలలో వీళ్ళు పనిచేస్తుంటే మా వార్డుకు నీళ్లు రాలేదని, మా బజార్లో చెత్త పేరకపోయిందని అనేక విధాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ చోటా మోట నాయకులు వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు తప్ప మరి ఇంకోటి కాదు. 5 రోజుల నుంచి వీళ్ళు సమ్మె చేస్తుంటే అయ్యో మా గ్రామంలో ఉన్నటువంటి కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు, వాళ్ళ న్యాయమైన డిమాండు, వాళ్ళ డిమాండ్ను పరిష్కరించేంత వరకు మనం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రజాప్రతినిధులకు ఇప్పటి వరకు సోయి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి ఒక్కటే, టీఎంపీఎస్ నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను కనుక తక్షణమే పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడికి నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, నేటికి 5 రోజులు కావస్తూ ఉంది, మీరు ఇప్పటికైనా స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను, ఆ న్యాయమైన డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలి, లేకపోతే ఎక్కడికక్కడికి ప్రభుత్వాలను స్పందించేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం.